హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ మనం ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామంది పేరెంట్స్కి పిల్లలకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలా ఆతృతగా ఉన్నారు అటువంటి ఒక మక్కువతోటి మాంటిసరీ ఎడ్యుకేషన్ మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అలాగే మనకి కూడా సొసైటీలో చాలా మాంటిసరీ స్కూల్స్ అనేవి ఉన్నాయి సో అసలు మాంటిసరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు మనకి మన కంట్రీలో అది ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏంటి అందులో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఎన్ని డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి అనేది ఇవాళ మీతో చెప్తాను అసలు మాంటిసరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మరియా మాంటిసరీ అనే ఆవిడ ఇటలీలో షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ సో ఆవిడ డాక్టరేట్ అవ్వంగానే షీ వాజ్ ఇన్ టు ద రీసెర్చ్ ఒక రీసెర్చ్లోకి స్టెప్ చేయడం అనేది జరిగింది ఆ జరిగినప్పుడు ఆవిడ రీసెర్చ్లోకి ఎంటర్ అయినప్పుడు డిసేబుల్డ్ కిడ్స్ మీద తన ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ లైక్ అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం ఏ గైడ్ లైన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఫ్రీగా ఉండి వాళ్ళని ఫాలో అవ్వడం అనేది సో వాళ్ళ మీద సక్సెస్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ షీ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మనకి మురికివాడలు అలాంటివి అంటూ ఉంటాం కదా అటువంటి ప్లేసెస్లో తనకి వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది సో వెన్ షీ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ ఆర్ఫన్ చైల్డ్స్ ఫ్రమ్ 0 to 6 years షీ గేవ్ హర్ టీచర్స్ సమ్ గైడ్ లైన్స్ టు జస్ట్ ఫాలో దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ దాట్ బేసిస్ వెన్ షీస్ ఇంప్లిమెంటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన యొక్క కొత్త మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది విచ్ వాజ్ సక్సెస్ అండ్ ఆ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది యుఎస్ యూకే కంట్రీస్లో ఒక 20,000 స్కూల్స్ పెట్టడం అనేది జరిగింది సో దీనివల్ల వరల్డ్ వైడ్ మాంటిసరీ ఎడ్యుకేషన్ అనేది పిల్లల్ని మనం ఫాలో అవ్వడం పిల్లలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వకుండా పిల్లల్ని మనం ఫాలో అవుతూ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఫాలో అయినప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ అనేది మెంటల్గా చాలా ఫాస్ట్ గ్రోత్ అనేది మరియా మాంటిసరీ చూడడం జరిగింది సో అదే ప్రాసెస్ని మన ఎడ్యుకేషన్ కరికులంగా తీసుకురావడాన్నే మాంటిసరీ ఎడ్యుకేషన్ అని మనం అంటున్నాము సో ఇప్పుడున్న మన సొసైటీలో కూడా మనం చాలా స్కూల్స్ చూస్తున్నాం మాంటిసరీ ఎడ్యుకేషన్ అని అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి ఇంకా బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి మాంటిసరీ స్కూల్స్లో జాయిన్ చేయాలి లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయాలి ఎందుకంటే ద కరికులం వాజ్ లైక్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ మాంటిసరీ ఎడ్యుకేషన్ అనే ఒక ఆశతోటి పిల్లలకి ఎక్కువ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆర్ దే ఆర్ సీకింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్కూల్స్ సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్కూల్స్ పిల్లల్ని మనం జాయిన్ చేసే ముందు మనం ఖచ్చితంగా ఒక 5 points చూసుకోవాలి ఏంటి ఆ 5 points ఆ 5 points ఖచ్చితంగా ఉన్నాయి అంటేనే అది మాంటిసరీ స్కూల్ అవుతుంది అవి లేవు అని అంటే దే ఆర్ నేమ్ సేక్ ఇట్స్ ఏ మాంటిసరీ స్కూల్ బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ద మాంటిసరీ బేస్డ్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ దోస్ 5 ఆ 5 steps ఏంటి ఫస్ట్ థింగ్ పిల్లలు ఇండిపెండెంట్గా ఉండాలి సో ఆ ఎన్విరాన్మెంట్ వచ్చేసి పిల్లలు ఇండిపెండెంట్గా ఉండడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళ క్లాత్స్ వాళ్ళు వేసుకోవడం లేకపోతే వాళ్ళ ఫుడ్ వాళ్ళ క్లీనింగ్ థింగ్స్ మన క్లాస్ రూమ్ని టైడీ అప్ చేసినప్పుడు పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రూమ్స్ క్లీన్ చేయించడం సో ఏంటంటే ఇండిపెండెన్స్ని క్రియేట్ చేస్తారు ప్రతిదానికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బేసికల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి రూమ్స్ క్లీన్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు రూమ్ సార్ట్అవుట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్కి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్సన్స్ అండ్ ఒక కిడ్స్ అక్కడ కూర్చుని క్లాసెస్ వినడం నేర్చుకోవడం ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ బేసికల్లీ ద ఫస్ట్ థింగ్ మాంటిసరీ ఎన్విరాన్మెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే పిల్లలు ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళ పనులు వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి వర్క్ చేస్తుంది సెకండ్లీ ఫ్రీడమ్ టు
మేక్ చాయిస్. ఆ ఇండిపెండెన్స్ అనేది పిల్లలకి ఎలా వస్తుందండి? వాళ్ళ యొక్క చాయిసెస్ వాళ్ళు చేసుకున్నప్పుడు. సో మనం మాంటిసరీ క్లాస్ రూమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిదీ పిల్లలకి యాక్సెస్లో ఉంటుంది. వాళ్ళ బుక్స్ అవనివ్వండి, వాళ్ళ టాయ్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద నీడ్స్ దే హ్యావ్. మనం బేసికల్ జనరల్గా మోస్ట్ స్కూల్స్లో చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు ప్రతిదానికి టీచర్ని సీక్ చేయాలి హెల్ప్ కోసం. అది కావాల, బుక్ కావాలనో, టాయ్ కావాలనో, లేకపోతే వాటర్ కావాలనో, ఏది కావాలన్నా దే షుడ్ సీక్ ఎ టీచర్. సో ఇండిపెండెన్స్ ఎలా వస్తుందండి? వాళ్ళకి చూస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా వాళ్ళు చూస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, నేను చూస్ చేసుకోగలుగుతున్నాను, నాకు నేనేం చేయాలి అనేది నేను చూస్ చేసుకోగలుగుతున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో సెకండ్ పాయింట్, ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. అంటే వాళ్ళ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి మూవ్ అయ్యేలాగా ఉండాలి. సో ద నెక్స్ట్ థింగ్, ఎవ్రీ పేరెంట్ వరి అయ్యే దేనికి అని అంటే పిల్లలు డిసిప్లైన్గా ఉండాలి అని. సో డిసిప్లైన్ అనేది ఎలా వస్తుంది? సో మాంటిసరీ ఎన్విరాన్మెంట్లో డిసిప్లైన్ కమ్స్ త్రూ లిబర్టీ అని చెప్తారు. సో ఫ్రీడమ్ ద్వారానే డిసిప్లైన్ అనేది వస్తుంది. సో వాళ్ళకి మనం చాయిసెస్ ఇస్తాము, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి చూస్తాము. సో ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు వీ డోంట్ పాయింట్ డైరెక్ట్లీ టు దెమ్. నువ్వు తప్పు చేస్తున్నావు, మనకి టీచర్స్ పేరెంట్స్కి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు బేసికలీ. సో ఇటువంటి ప్రాసెస్లు అనేవి మాంటిసరీ ఎన్విరాన్మెంట్లో ఉండవు. ఎందుకంటే దే అలౌ ద కిడ్స్ టు మేక్ మిస్టేక్స్ అండ్ దాని నుంచి దే డోంట్ జడ్జ్ ద కిడ్స్ బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్ అనే జడ్జ్మెంట్ అయితే జరగదు. దాని నుంచి హౌ టు గివ్ ఏ గైడ్ లైన్స్ టు దెమ్, ఆ మిస్టేక్ ఎందుకు జరిగింది, నెక్స్ట్ టైం అది జరగకుండా నువ్వు ఎలా చూసుకోవాలి అనే గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే డిసిప్లైన్ త్రూ లిబర్టీ అని చెప్తారు. ద ఫోర్త్ పాయింట్, చైల్డ్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్. మనం బేసిక్ స్కూల్స్లో చూసినప్పుడు ఒక టీచర్ ఉంటారు, పిల్లలందరూ కూర్చుని ఉంటారు. షీ విల్ బీ ద సెంటర్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ షీ విల్ గివ్ గైడ్ లైన్స్ టు దెమ్, ఎక్స్ప్లెయిన్ చేయడం. వాట్ ఎవర్ ద టీచర్ సేస్, ద చిల్డ్రన్ షుడ్ ఫాలో ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటాయి మన క్లాస్ రూమ్స్. బట్ వెన్ ఇట్ కమ్ టు మాంటిసరీ ఎడ్యుకేషన్, పిల్లలు అనే వాళ్ళ ఇష్టమైన ప్లేస్లో కూర్చుంటారు, వాళ్ళ ఇష్టమైన సబ్జెక్ట్ అనేది వాళ్ళు చదువుతూ ఉంటారు. సో టీచర్ విల్ గో అరౌండ్ అండ్ వాళ్ళని చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏ పిల్లలకి అవసరం ఉందో వాళ్ళకి వెళ్ళి డౌట్స్ సాల్వ్ చేయడం. సో అంటే పిల్లల్ని టీచర్స్ ఫాలో అవుతారు, టీచర్ని పిల్లలు ఫాలో అవ్వకుండా. సో ఇట్స్ కాల్డ్ చైల్డ్ సెంట్రిక్ అనేది జరుగుతుంది అక్కడ. సో పిల్లలు ఎంత ఫ్రీగా ఉంటున్నారు, వాళ్ళ కరెక్ట్ చాయిసెస్ ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారా లేదా, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని డే టు డే మొత్తం వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇండివిజువల్గా దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. దే విల్ నాట్ అసెస్ ఎ కిడ్ ఓన్లీ లైక్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎంత నాలెడ్జ్ వచ్చింది కాకుండా ఆల్ ద యాక్టివిటీస్, వాళ్ళ జెస్చర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయి. సో మన లైఫ్, రియల్ లైఫ్లో మనకు కావాల్సినప్పుడు ఎలా ఉండగలుగుతాం, ప్రాక్టికల్ లైఫ్లో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం, ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద టోటల్గా కిడ్ని అబ్జర్వ్ చేసి దే విల్ అసెస్ అండ్ ఎక్కడెక్కడ చేంజెస్ రావాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద ఫోర్త్ పాయింట్ వెన్ వీ టాక్, ఇట్స్ ఏ చైల్డ్ సెంట్రిక్. ద ఫిఫ్త్ పాయింట్ వెన్ వీ టాక్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ ఎవ్రీ కిడ్ హ్యాస్ అన్ ఇండివిజువల్ కరికులం. మనకి బేసికల్గా స్కూల్కి ఒక కరికులం ఉంటుంది, మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, అన్ని క్లాసెస్కి ఒకటే కరికులం ఉంటుంది. కాకపోతే మాంటిసరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో 3 to 6 years ఒక క్లాస్ రూమ్లో ఉంటారు, 6 to 9 years ఒక క్లాస్ రూమ్లో ఉంటారు, 9 to 12 years ఒక క్లాస్ రూమ్లో ఉంటూ ఉంటారు. సో మాంటిసరీ ఇంప్లిమెంట్ చేసింది ఓన్లీ అప్ టు ఎలిమెంటరీ స్కూల్ వరకే ఆవిడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. సో క్లాస్ రూమ్ స్ప్లిట్ చేసినప్పుడు
ఇలా ఏజ్ గ్రూప్స్ని బట్టి వాళ్ళు క్లాస్ రూమ్ స్ప్లిట్ చేస్తారు. సో ఎగ్జాక్ట్గా మనకున్న సర్కమ్స్టెన్సెస్లో అలా మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ పెట్టలేకపోయినా, ఈవెన్ దో మనం ఒకటే ఏజ్ గ్రూప్ని ఒక క్లాస్ రూమ్లో పెట్టినప్పుడు ప్రతి కిడ్కి ఒక కరికులం ఉంటుంది. సో స్కూల్ జాయిన్ అయినప్పుడు బేసికల్లీ మనకి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాము, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్లు పెడుతూ ఉంటారు మనకి. ది ఎస్ఎస్ఎస్ లైక్ సబ్జెక్ట్ వైజ్ ఎంత నాలెడ్జ్ ఉంది అని ఎస్ఎస్ చేస్తున్నారు. బట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు పిల్లల్ని దే విల్ అబ్జర్వ్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఎంతవరకు వాళ్ళు రాయగలుగుతున్నారు, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ స్కిల్స్ కానీ, వాళ్ళ గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ, ఫైన్ మోటార్ స్కిల్స్, ఓవరాల్గా పిల్లల్ని అనాలిసిస్ చేస్తారు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. దాన్ని బట్టి దే విల్ గివ్ ఎ కరికులం టు దెమ్. సో పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళ నేమ్ రాస్తున్నారో రాయట్లేదో కంప్లీట్గా, దే విల్ హ్యావ్ ఎ లిస్ట్. ఓకే, వచ్చేటప్పటికి హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్, అవి దే విల్ లిస్ట్ అవుట్ ద థింగ్స్ లైక్ దాట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కొన్ని కొన్ని మాట్లాడగలుగుతున్నాడు, అన్నీ మాట్లాడలేకపోతున్నాడు, బేసిక్ నీడ్సే చెప్పగలుగుతున్నాడు. సో ఇటువంటివి అన్ని ఆస్పెక్ట్స్లో పిల్లల్ని వాళ్ళు అనాలిసిస్ చేసి దే విల్ హ్యావ్ ఎ రిపోర్ట్ ఫర్ కిడ్. అలా ప్రతి కిడ్కి దే విల్ హ్యావ్ ఎ ఇండివిజువల్ రిపోర్ట్. సో ఆఫ్టర్ ఎ 6 weeks ఆర్ ఆఫ్టర్ 2-3 months దే విల్ అగైన్ అనాలిసిస్ ద కిడ్ లైక్ ద సేమ్ వే అండ్ ఎంత ఇంప్లిమెంట్ అయ్యారు. సో బేసికల్గా ఒక కరికులం ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ స్టాండర్డ్లో ఉన్నారు అని డిసైడ్ చేయకుండా, సో ప్రతి కిడ్కి వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ ఉంది, ఇంప్లిమెంట్ ఉందా, వాళ్ళ పేజ్ ఎంత, స్లోగా వెళ్తున్నారా, ఫాస్ట్గా వెళ్తున్నారా, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉన్నాడా, ఈ వేలో వాళ్ళు పిల్లల్ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం కన్క్లూడ్ చేయాలి అని అంటే, ప్రతి పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసే ముందు మస్ట్ అండ్ షుడ్గా ఒక 5 things మీరు ఆలోచించుకొని స్కూల్లో జాయిన్ చేయాలి. మాంటిసరీ బేస్డ్ స్కూల్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ 5 points స్కూల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ది ఇండిపెండెన్స్, పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేలాగా స్కూల్ హెల్ప్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. సెకండ్ది ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్, ఆ ఎన్విరాన్మెంట్ పిల్లలకి అందుబాటులో ఉందా, వాళ్ళు చాయిసెస్ చేసుకోవడానికి అది వాళ్ళకి కంఫర్టబుల్ జోన్ ఉందా లేదా అని, ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. థర్డ్ది డిసిప్లిన్ కమ్స్ త్రూ లిబర్టీ, వాళ్ళని జడ్జ్ చేయకుండా గైడ్ చేస్తూ సాఫ్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ కన్వర్సేషన్ చేస్తూ వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చిన, ఫ్రీడమ్ ద్వారా డిసిప్లిన్ రావడం. సో ద నెక్స్ట్ పాయింట్ చైల్డ్ సెంట్రిక్, సో పిల్లల్ని టీచర్స్ ఫాలో అవుతారు, టీచర్ చెప్పింది పిల్లలు ఫాలో అవ్వడం అనేది మాంటిసరీ ఎన్విరాన్మెంట్లో ఉండదు. అండ్ ద లాస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి కిడ్కి మన కిడ్కి ఇండివిజువల్ కరికులం ఉంటుంది, పక్కన ఉన్న పిల్లలకి మన పిల్లలకి సేమ్ కరికులం ఉండదు. సో దీని నుంచి నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసింది, ప్రతి కిడ్ ఇండిపెండెంట్, పక్క పిల్లలు చదువుతున్నారు మన పిల్లలు చదవట్లేదు అనే ఒక భావన ఉండకూడదు. సో ఈ ప్రాసెస్ని మనం చెప్పుకోవాలి అంటే మనకు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 30-34 years నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మార్చడం జరగలేదు. సో మనకు ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే రావడం జరిగింది. సో విచ్ ఈస్ లైక్ ఫౌండేషన్ స్టేజ్ అని డిఫరెంట్ స్టేజెస్లో డివైడ్ చేశారు. యాజ్ ఐ సెడ్ ద మిక్స్డ్ ఏజింగ్ గ్రూప్స్, సో దే బిలాంగ్స్ టు వన్ స్టేజ్ దేర్. సో ఆ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం, వాళ్ళని మనం ఫాలో అవుతూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇండిపెండెన్స్ వస్తుంది, వాళ్ళకి డిసిప్లిన్ అనేవి ఫ్రీడమ్ తోటి ఆ చాయిసెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ఇంప్లిమెంట్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్ ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్ దీస్ 5 points బిఫోర్ యూ జాయిన్ యువర్ కిడ్స్ ఇన్ మాంటిసరీ స్కూల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.